కొన్నిసార్లు నిజంగా దేవుడిని అందుకే ఎక్కువ ప్రేమించలేకపోతున్నామేమో అన్నాడు. నీ అన్న నేరా, నీ కారణమే కనపడలేదా అన్న. నీకు తల్లిదండ్రి ఇద్దరు లేరురా, తల్లి ఆయనే అయ్యాడు, తండ్రి ఆయనే నిన్ను బతికించుకొచ్చాడు రా. ఆయన మీకోసం నాకు తోడై ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నోళ్ళ పిల్లలు సామాన్యులాగుంటే తల్లిదండ్రి ఇద్దరు లేని అనాథలుగా ఉన్నాం మిమ్మల్ని. 10 మందికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా అయ్యేటట్టు మీ తోడబుట్టిందని మిమ్మల్ని దేవుడు చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కలేదు, కానీ మీకు ఎవరు లేరు. నీకు జ్వరం వస్తే నిన్ను పట్టించుకునేది ఎవరు? నా అమ్మ అయితే ఫేస్లో చూపించేది, నానైతే చూపిస్తాడు. మేమున్నాం, మేమంత కనెక్ట్ అవుతామా? ఆ బాధ నీకు తెలియకుండానికి అసలు అవి నీ జోలికి రాకుండానే నిన్ను కాపాడుకుంటా వచ్చాడురా, కాపాడుకుంటా వచ్చాడు. నీకు గొప్ప ఆపదొస్తే, గొప్ప వేదన వస్తే అమ్మ గుర్తొచ్చిద్దేమో, నాన్న గుర్తొస్తాడేమో అనేది ఆ జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండడానికి, అసలు ఆ బలహీనతలు ఆ శోధనలు నీకు రాకుండా నిన్ను హత్తుకున్నాడు ఆయన, ఎత్తుకున్నాడు ఆయన. అందరికి వచ్చినట్టు నీకు వచ్చినట్టు అయితే నువ్వు తట్టుకునేవాడివి కాదు అసలు. అందుకే అది రాకుండా చేశాడు. అసలు వచ్చిన పెద్ద పెద్దవి వచ్చినాయి అంటకుండా అవతల నెట్టేశాడు. ఎందుకు లేవు? చాలా ఉన్నాయిరా, చిన్నగా మొదలు పెడితే అయిపోయిందిగా. ఎందుకు రాత్రి మా సంభాషణ ఇదే పాయింట్ మీద నడిచింది. నా జీవితం గురించి చెప్పనుకున్నాను వాళ్ళు. పాపక్షమాపణను ఒక్కదాన్ని బట్టే మనం ప్రేమించటమా? కాదురా, ఇంకా మనం ప్రేమించడానికి బోల్డ్ అన్నీ ఉన్నాయి నాయన. చాలామంది పురుషులు ఉన్నారు రా అశోకుడు, కానీ అంతమంది ఉన్న నువ్వు కూడా కావాలని ఆయన అనుకున్నందు నువ్వు వచ్చావు నాయన. లేకపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బోల్డన్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమను పెట్టుదారా? మీరు కూడా ఆలోచించండి, దేవుడు నిన్ను ప్రేమించలేదా? దేవుడు నిన్ను వెతకలేదా? లోకం నుండి నిన్ను విడిపించలేదా? అగ్ని ప్రాకారమై ఉండి నిన్ను ఆదుకోలేదా? నమ్మకమైన దేవుడు చూడు. ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన? మరి అశోకుడికి ఒక్కడికేనా, లేదా మీకు కూడా వచ్చిందా? అంటే వాని ప్రశ్న ఏంటంటే, నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలి ఏసైని, నేను ఇంకా దగ్గర కావాలి. ఇవి చాలా ఉన్నాయి. మీలో కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, దేవా అని నువ్వు అనుకుంటున్నట్లు సగ తగలకు మునిపే నిన్ను చెత్తుకున్నాడు ఆయన, నిన్ను చెత్తుకున్నాడు ఆయన. నాకు తండ్రి లేడుగయ్యా అని నువ్వు అనకముందే నీకు తండ్రి అయి నీ పక్షాన నిలిచి నీ యుద్ధం ఆయన గెలిచాడు, ఆయన గెలిచాడు. తల్లి లేని దాన్నయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి అని నువ్వు అనకు మునిపి ఆయన నీకు తల్లి వచ్చి నిన్ను ఎత్తుకున్నాడు. అబద్ధాలయ్యి ఎంతమంది ఒప్పుకుంటారు? ఇట్లా గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి. చావు అంచుల్లోకి పోయి, చావు అంచుల్లోకి పోయి, ఇంకా లేదు అవకాశం, కానీ బతికించుకొచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి, దేవదూతలు మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు. నీ గురించి దూతలు నీ గురించి మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు. ప్రార్థన చేద్దాం. దేవా నీకు